అర్ధరాత్రి తిరుమల ఆలయాలు తాళాలు వేశాక అర్ధరాత్రి భీకర శబ్దాలతో గుడి గంటలు గణగణా మోగాయి. ప్రజలు ఏదో అరిష్టం జరగబోతోందని పరిగెత్తారు. అందరూ పారిపోతున్నారు. మరికొందరైతే ఏదో అద్భుతం జరగబోతోందని గుడి వైపుకు పరిగెత్తారు. శ్రీవారి ఏకాంత సేవ తరువాత గుడిలో ఏ ఒక్కరూ మిగిలే ప్రసక్తి లేదు. మరి ఆ గంటలు ఎవరు మోగించారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే ఎప్పటికప్పుడు మేము పెట్టే ఆశ్చర్యకరమైన అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. 1979లో తిరుమలలో భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం తీవ్రమైన వర్షాభావం వల్ల తిరుమలకు నీటి సరఫరా చేసే గోగర్భన్ డ్యాంతో పాటు మరో రెండు చిన్న చెరువులు, ఆల్వార్ ట్యాంక్, అలాగే శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే చెరువు ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. అప్పటికి పాప వినాశనం డ్యాం ఇంకా నిర్మాణంలోనే ఉంది. అవసరాలకు అడపాదడపా అందుబాటులో ఉండే చిన్న చిన్న కాలువలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. అప్పటికే తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫాన్ల వల్ల వర్షాలు కురుస్తాయి. ఆ వర్షపు నీటితో తిరుమలలో డ్యాములు, ట్యాంకర్లలో నీరు నిండేది. ఈ కారణంగానే సమస్యకు కారణం దొరుకుతుంది అనుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించారు ప్రజలు. కానీ వరుణదేవుడు కరికరించలేదు. ఉన్న నీటిని అంచనా వేసి మరో 3 వారాల వరకు నీటిని అందించలేమంటూ ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు. అక్కడి ప్రజలకు మాత్రం వరుణుడిపై ఆశ చావటం లేదు. ఒకవేళ వర్షం పడకపోతే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని పూర్తిగా నిలిపివేయాలి, లేదా ట్యాంకర్ల ద్వారా తిరుమలకు నీటి సరఫరా చేయాలి. అలా అని ఎన్ని ట్యాంకర్లను చేయగలరు? అలా తెప్పించిన నీరు కేవలం ఆలయ మెయింటెనెన్స్కే సరిపోతాయి. మరి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? వరుణుణ్ణి మెప్పించడం మానవుడికి సాధ్యమా అని ఆలోచిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఏదైనా చేయడం సాధ్యమా అని శోధిస్తూ ఉండగా దేవస్థానం ఆస్థాన సలహాదారులు గణపతి శాస్త్రి వద్దకు వెళ్లారంతా. అప్పటికే ఆయనకు 90 ఏళ్ళు. ఏమైనా చెయ్యగలమా అనంటూ వారికున్న సందేహాలను ఆ గణపతి శాస్త్రి గారిని అడిగారు. అందుకు ఆయన సమాధానంగా, ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా వేదాలలో పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క కర్మను ఆచరించాలన్నా కూడా భగవంతుని పట్ల పూర్తి నమ్మకంతో ఉండాలి. ఆత్మశుద్ధి, త్రికరణ శుద్ధితో పూజ చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ప్రజల్లో నాగరికత జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోవడంతో అలాంటి మహాకార్యాలు చేసేవారు కనుమరుగవుతున్నారని ఆవేదన చెందారు. మహాకార్యాలు చేసేవారు కనుమరుగవుతున్నారు తప్ప వేదశాస్త్రాల యొక్క సంపద నిరుపయోగం కాదు కాబోదని చెప్పి ప్రజలకు దృఢమైన నమ్మకాన్ని నింపారు. శాస్త్రి గారు తన వంశాలకు చెందిన వేదశాస్త్రాలనే కాకుండా అన్ని వేదాలను అధ్యయనం చేస్తూ తన జీవితంలో 48 ఏళ్ళు గడిపేశారు. అటువంటి మహాపురుషుడు ఆయన. ఆయనకు వయసు పైపడ్డం వల్ల, అనారోగ్యం వల్ల ఈ కార్యాన్ని తాను చేయలేనని చెప్పారు. ప్రజల్లో ఆశ కూడా క్షీణించే పరిస్థితుల్లో ఆయన అటువంటి ఋత్విక్కులను ఎక్కడి నుంచి పిలిపించాలో కూడా చెప్పారు. నవంబర్ 1 నుంచి వరుణ జపం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజేమో ఎవరో పండితుడింట్లో అశౌచమన్నారు. మరుసటి రోజేమో మరో పండితుడికి అనారోగ్యమన్నారు. ఇంకొక రోజేమో మరో పండితుడికి మరో సమస్య. ఇలా జరుగుతూనే ఉంది. అసలు వరుణ జపం జరిపించగలమా అని డీలాపడిపోయారు అధికారులంతా. ఇకపోతే మరో 1 వారం రోజులు మంచినీటిని అందించడం కుదరదని ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు. ఇక అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేద్దామా అని నిరాశతో మిగిలిపోయారు. అలా 1 వారం రోజులు గడిచిపోయాయి. ప్రజల గుండె బరువెక్కిపోయింది. ఆ బాధను మోస్తూ దిగమింగుకుని నిరాశ, నిస్పృహలతో ఆ శ్రీనివాసుని మనసులో తలచుకుంటూ ఉన్నారు. స్వామి, ఏంటి పరీక్ష? భక్తులందరూ నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ పరీక్ష అని అనుకుంటున్నారు. నిరాశతోనే అందరూ పడుకున్నారు. సమయం 2 గంటలైంది.
తిరుమల ఆలయ తలుపులు మూసి ఉన్న సమయంలో ఒక్కసారిగా తిరుమల గిరులు ప్రతిధ్వనించేలాగా భీకర శబ్దంతో ఆలయంలోని గంటలు గణగణ మోగుతున్నాయి. ఏదో అరిష్టం జరగబోతోందని ప్రజలు పరుగులు పెట్టారు. ఆ రాత్రి మరికొందరైతే తిరుమల నుంచి భయంతో పారిపోయారు. వన్యప్రాణులు సైతం భయంతో పరుగులు తీశాయి. ఏకాంత సేవ తరువాత శోధించి మరీ తాళాలు వేశారు కదా, మరి ఆలయం నుంచి గంటలు ఎలా మోగుతున్నాయి, ఎవరు మోగిస్తున్నారు? ఇది సాక్షాత్ శ్రీవారి మహత్యమేనా? ఇలా వందల ప్రశ్నలు అందరి మదిలో మెదులుతూ వస్తున్నాయి. కొందరేమో ఎవరో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, అతడే ఈ శబ్దం చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఆ గుడి తలుపులు తెరిచే సాహసం చేయలేకపోయారు. ఇంకా కొన్ని గంటల్లో తలుపును తెరుస్తాం కదా, నిజం తెలుస్తుంది అని అనుకున్నారు. చివరికి తలుపులు తెరచి మూల మూలలా వెతికారు. ఆలయంలో మూల విరాట్ శక్తి తప్ప మరెవ్వరూ కనిపించలేదు. అప్పుడే అందరికీ అనిపించింది శ్రీవారు వరుణ జపానికి ఆమోదం తెలిపారు అని. తెల్లవారగానే ఋత్వికులందరూ కూడా వరుణ జపం జరిపించడానికి వచ్చేశారు. ఏవేవో కారణాల వల్ల ఆగిపోయిన పండితులందరూ కూడా వచ్చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్రికరణ శుద్ధితో ప్రగాఢమైన విశ్వాసంతో యాగం మొదలుపెట్టారు. 3 రోజుల పాటు యాగం జరిపాక శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పుష్కరణి మండపంలో స్నాపన తిరువంజనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. తరువాత ఉదయం 4 గంటలకు శ్రీవారికి సహస్ర కళాభిషేకం చేశారు. ఎంతో నిష్టగా ఈ కార్యక్రమం జరిగింది. 3వ రోజు సాయంత్రం దాకా ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు. సూర్యుడేమో ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేశాం అని అనుకుని స్వామివారిని పుష్కరణికి తీసుకొచ్చి గుడి వైపుకు నడుస్తున్నారు. అక్కడి నుంచి గుడికి 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షపు నీరు కూడా కనిపించడం లేదు. అలాగే నడుస్తూ వస్తుంటే క్షణాల్లోనే కారు మబ్బులు కమ్ముకొచ్చాయి, మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, కుండపోత వాన మొదలైంది. శ్రీవారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఉండేందుకు పండితులు పరిగెత్తారు. ఆ వరుణదేవుడు ఎంతగా కరుణించాడంటే మరుసటి రోజుకి డ్యాములు పొంగి పొర్లిసాగాయి. చెరువులు కాలువలన్నీ కూడా నిండి కుండలా మారిపోయాయి. తిరుమల చుట్టుపక్కలేమో ఆ రాత్రి చుక్క వాన లేదు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే వాన దంచి కొట్టింది. ఈ సంఘటన కాకతాళీయమా, వేదమంత్రాల శక్తి ప్రభావమా, లేదా మనం నమ్మే ఆ గోవిందుడి మహిమ? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆశ్చర్యాన్ని గొలిపే ఆలయాల యొక్క అద్భుతమైన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.